వెంకటేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కౌంటింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం. వెంకటేష్, మూడు రౌండ్లు అయ్యేసరికి 1269 ఓట్ల లీడ్ బీజేపీ అభ్యర్థి కనిపిస్తోంది. థర్డ్ రౌండ్ కి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. థర్డ్ రౌండ్కి సంబంధించి అఫీషియల్ సమాచారం కొద్దిసేపట్లో రాబోతుంది. కాకపోతే మనకు అందిన పక్కా సోర్స్ ప్రకారం 911 ఓట్ల లీడు మూడో రౌండ్కు సంబంధించి మనకు ఫలితం వచ్చింది. మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా మూడో రౌండ్ మొత్తం కూడా హుజరాబాద్ మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించిన ఓట్లు ఇక్కడ ఈ మూడో రౌండ్, నెక్స్ట్ 4, 5 ఈ మూడు రౌండ్లు కూడా రాబోయే మూడు రౌండ్లు మొత్తం కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. మనకు మొదటి రౌండ్ రెండో రౌండ్ చూసినప్పుడు చాలా తక్కువ స్వల్ప మెజారిటీ కనిపించింది. ఒక మొదటి రౌండ్లో 166 ఓట్లు లీడ్ ఉంటే బీజేపీకి, రెండో రౌండ్లో 192 ఓట్ల లీడ్ ఉంది. అక్కడ గ్రామీణ ప్రాంతాలు సంబంధించిన అయితే ఇప్పుడు మనకు పట్టణ ప్రాంతానికి సంబంధించిన ఓట్లకు సంబంధించిన లెక్క 911 ఆటోమేటిక్గా దాదాపు 4 రెట్ల లీడు ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే మొదటి రౌండ్తో కంపేర్ చేసినా, రెండో రౌండ్తో కంపేర్ చేసినా కూడా ఇట్లాంటి లీడ్ రావడానికి మనకు పట్టణ ప్రాంత ఓటర్ల ఆలోచన సరళి కూడా కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుందన్నది మనకి ఇక్కడ తేటతెల్లమవుతుంది. హుజరాబాద్ టౌన్లో ఎక్కువగా వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, తర్వాత యువకులు కావచ్చు ఎక్కువగా ఉంటారు. మనకు ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు కూడా హుజరాబాద్ టౌన్ ఓటర్లు చాలా గుమ్మరంగా వ్యవహరించారు. ఎక్కడికి పోయినా కూడా సర్వే సంస్థలు కావచ్చు, మిగతా సంస్థలు కావచ్చు వచ్చినప్పుడు సర్వే కోసం వచ్చినప్పుడు చెప్పడానికి ఎక్కువ ఇష్టపడలేదు వాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలను బయటికి వెల్లడించడానికి ఇష్టపడలేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ తమకు హుజరాబాద్ టౌన్లో చాలా అనుకూలిస్తుంది, 10,000 లీడ్ ఒక హుజరాబాద్ టౌన్లోనే సాధిస్తామన్న ధీమాను వాళ్ళు వ్యక్తం చేశారు. కాకపోతే ఇప్పుడు ఫలితాలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం 1269 ఓట్ల లీడ్ ఇప్పటికే ఈటల రాజేందర్ సాధించినట్లయింది. దీనికి సంబంధించి అఫీషియల్ రికార్డుతో పాటు మనకు 4వ రౌండ్ కూడా ఆటోమేటిక్గా టేబుల్ మీద ఇప్పుడు కౌంటింగ్ మొదలైనట్టుగా తెలుస్తుంది సౌజన్య. ఇక హుజరాబాద్ మండలానికి సంబంధించి ఇంతకుముందు మనకు 1-2 రౌండ్లలో కొన్ని 1-2 మిషన్లు మిగిలితే దీంట్లో 3వ రౌండ్లో కలిపారు. దాంట్లో సింగాపూర్ అనే విలేజ్ ఉంది, సింగాపూర్ గ్రామము కెప్టెన్ లక్ష్మీకాంతారావు సొంత గ్రామం అది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గతంలో హుజరాబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఈటల రాజేందర్ కంటే ముందు 2004 నుంచి 2009 మధ్యలో మనకు కమలాపూర్ నియోజకవర్గం వేరే ఉండేది. 2004 ఈటల రాజేందర్ కమలాపూర్లో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఆయన స్వగ్రామం ఇది. ఆ స్వగ్రామంలో కూడా బీజేపీకి లీడ్ కనిపించింది. అక్కడ ఉస్మానాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు కూడా ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే తండ్రి కొడుకులు స్వగ్రామంలో కూడా బీజేపీకి లీడ్ కనిపిస్తుంది. కాబట్టి ట్రెండింగ్ అంతా మనకు బీజేపీకి అనుకూలంగా పోతున్నట్లయితే తెలుస్తుంది సౌజన్య. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.